వెల్కమ్ టు జేఎల్టీవీ న్యూస్ నేను మమతా ఇటీవల కర్నూలు జిల్లా ఆత్మకూరులో ఆ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డిని మతం ముసుగులో అన్యాయంగా రాష్ట ప్రభుత్వ ప్రోత్సాహంతో అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తూ నేడు రాష్ట అన్ని నియోజకవర్గాల్లో బీజేపీ ప్రజా నిరసన సభ కార్యక్రమానికి రాష్ట అధ్యక్షులు పిలుపునిచ్చారు విశాఖ జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీంద్ర పిలుపు మేరకు నియోజకవర్గ కోఆర్డినేటర్ కర్ణం రెడ్డి నరసింహారావు ఆధ్వర్యంలో అరకు పార్లమెంటు జిల్లా ఇన్ఛార్జ్ పరశురాం రాజు ముఖ్య అతిథిగా పాల్గొని నిరసన సభను ప్రారంభించారు నాయకులు మాట్లాడుతూ హిందూ వ్యతిరేక విధానాలను రాష్ట్ర ప్రభుత్వం మానుకొని వెంటనే శ్రీకాంత్ రెడ్డిపై పెట్టిన తప్పుడు కేసులను ఉపసంహరించుకొని విడుదల చేయాలని డిమాండ్ చేశారు మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోమవీర్రాజు గారి పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈరోజు ఈ ఆన్లైన్లో నిరసన సభ టీవీ ద్వారా వీక్షించడం జరుగుతుంది మనందరికీ తెలుసు ఇటీవల కర్నూలు జిల్లా ఆత్మకూరులో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుల్ని అన్యాయంగా అరెస్ట్ చేయడం జరిగింది మరి మతం ముసుగులో జరిగినటువంటి చిన్న కార్యక్రమాన్ని వాళ్ళు సాగ్గా తీసుకొని కర్నూలు జిల్లా అధ్యక్షుల్ని అరెస్ట్ చేయడం జిల్లా అధ్యక్షులతో పాటు కొంతమంది కార్యకర్తలు కూడా అరెస్ట్ చేసి జైలు పంపించారు మరి ఎవరైతే అటువైపు నుంచి వచ్చారో వాళ్ళకి చాలా తక్కువ మందిని అరెస్ట్ చేయడం చాలా దురదృష్టకరం దీన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోమవీర్రాజు గారు మా జిల్లా అధ్యక్షులు శ్రీ మేడబ రవంత్ రెడ్డి గారు గౌరవ ఎమ్మెల్సీ శ్రీ పీవెన్ మాధు గారు మిగతా పార్టీ పెద్దలందరి సూచనల మేరకు గాజోవాగ్ నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో నాయకులందరూ కార్యకర్తలు అందరూ కలిసి ఈ యొక్క నిరసన సభలో పాల్గొనడం జరుగుతుంది ఇప్పటికైనా సరే మరి వైసీపీ ప్రభుత్వం కళ్ళు తెరిచి హిందూ ధర్మాన్ని కాపాడే భారతీయ జనతా పార్టీ వంటి నాయకులను కార్యకర్తల దృష్టికి మరి వీళ్ళు జోలికి రాకుండా ఉండాలని ఎవరైతే మరి ఆత్మకూరు అక్కడ అరెస్ట్ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు వెంటనే విడుదల చేయాలని భారతీయ జనతా పార్టీ నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది